మీ ఇంట్లో పూలు బాగా పూస్తున్నాయా? మరొక ద్రావకాలని రోజుకొక ద్రావకం నేను తయారు చేయటం చూపిస్తా. అసలు మొక్కలకి పూలు బాగా పూయాలంటే ఏం కావాలో తెలుసా? చాలా కావాలి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, మైక్రోన్యూట్రియంట్స్ ఏంటంటే బోరాన్, కాపర్, మ్యాంగనీస్, మాలిబ్నమ్, జింక్. అమ్మో, ఇంత పెద్ద లిస్ట్ ఉంది తెలుసా. మెయిన్గా ఫాస్ఫరస్ అనేది చాలా కావాలి. సో ఇవి కావాలి అంటే గనక మనం అప్పుడప్పుడు ద్రావకాలని ఇంట్లో దొరికే వస్తువులతోటే మనం తయారు చేసుకోవటం నేర్చుకుందాం. అసలు ఏమి అందించకుండా, ఏమి ఇవ్వకుండా అప్పుడప్పుడు ఏదో యూరియా ఇంత వేసి లేదా ఇంత వర్మీ కంపోస్టు అయిపోయిందా, పూలు వచ్చేస్తాయా? రావు. మరి న్యూట్రియంట్స్ అన్నీ మనకి, మనుషులకి ఎలాగైతే అన్నీ అంటే మనకి కావాల్సినవి వేరు, ఇది వేరు. సో మళ్ళీ చీడపీడలు రాకుండా ఉండాలి. యాంటీఫంగల్ అంటే వైట్ కలర్గా ఇట్లా వస్తుంది కదా బూజి తెగుళ్ళు లాంటి, అవన్నీ రాకుండా ఉండాలి అంటే మనం కొన్ని తయారు చేసుకోవటం నేర్చుకోవాలి. ఇప్పుడు నేను తయారు చేసే సొల్యూషన్ మీకు చూపిస్తా. దీనివల్ల ఏంటంటే యాంటీఫంగల్ రాకుండా పూలు బాగా రావటం కోసం నేను ఈ మిశ్రమాన్ని తయారు చేస్తున్నా. మెయిన్గా ఫాస్ఫరస్ రిచ్ ఉండే దాన్ని నేను తయారు చేస్తున్నా అన్నమాట. యాంటీఫంగల్ యాంటీబ్యాక్టీరియల్తో పాటు పూలు బాగా వచ్చే ద్రావకం అన్నమాట. ఓకేనా? అసలు చెట్టు నిండా రావాలండి. చాలా తక్కువగా ఉన్నాయి ఫ్లవర్స్, ఒక దాదాపు 50 పూలు ఉన్నాయి అంతే. అలా కాదు, ఒక చెట్టు ఉంటే, ఒక మొక్క ఉంటే, చెట్టు కాదు మొక్క, మొక్క ఉంటే ఆకులు కనపడకుండా పూలు రావాలి. మరి కొంతమంది ఇళ్లల్లో వస్తాయి, వెనక పల్లెటూళ్ళల్లో వచ్చాయి, గుర్తుందా? ఏంటంటే ప్రతీది కిచెన్లో సామాను చెట్లలో వేసేసేవాళ్ళు, ఇలా అక్కడే అంట్లు తోమేవాళ్ళు, అక్కడే చెత్త అంతా మిగిలిపోయినాయి అన్నీ వేసేసి, ఉల్లిపాయ తొక్కలు, తర్వాత ఈ ఎగ్ షెల్స్ అన్నీ వేసేసేసరికి అరటిపండు తొక్కలు, సో వాటికి కావాల్సిన ఫాస్ఫరస్ అవన్నీ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏమి వేయాం, ఒట్టి నీళ్లు పోస్తాం, అప్పుడప్పుడు ఎరువు తెస్తాం. బయట ఉన్న కెమికల్స్ అస్సలు మనం తేయకూడదండి, యూరియా లాంటివి అస్సలు వేయకండి. ఇంకా మనం బలానికి వర్మీ కంపోస్ట్ వేస్తే కొంచెం న్యాచురల్గా భూమిలో ఉండే క్రిమి అనేది చనిపోదు. మంచి చేసే, మనకి మేలు చేసే ఆర్గానిజమ్స్ అన్నీ భూమిలో చనిపోతాయి ఇట్లా మనం కెమికల్స్ వేస్తే. పొలాలకి వాటికి అంటే తప్పదు, ఇక రైతుకు ఆ కష్టం తప్పదు. కానీ మనం ఇంట్లో మొక్కలు, చిన్న చిన్న మొక్కలు కూడా యూరియా లాంటి కెమికల్స్ అసలు వాడకండి. మీరు చాలా న్యాచురల్గా మనం ఇవన్నీ మినరల్స్ని మనం ఎలా అందించాలి చూడండి. ఇప్పుడు ఒక్కొక్క మొక్కకు ఒక 10 ఉన్నాయి, అలా ఉండకూడదు. ఒక ఇంత మొక్కకు ఒక 50 ఉండాలి. నర్సరీలో ఉంటాయి చూసారా, 50 మొగ్గలు ఉంటాయి. ఇప్పుడు ఒక 10-15 కంటే లేవు. అసలు ఆకులు లేకుండా మొగ్గలు రావాలి అంటే మనం ఇవన్నీ పోషకాలు ఇవ్వాలి. ఇది స్టార్ చెట్టు, బాగానే తొందరగా అతుక్కుందండి. మధ్యలో ఏంటో ఇట్లా వస్తున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి, ఇదైతే బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ద్రావకాన్ని మనం కొంచెం వేసుకుంటా పోవాలి. అప్పుడు మీకు ఒక 15-20 డేస్ పడుతుందండి మనకి మొగ్గలు రావటానికి. బట్ ఈ వర్షాకాలం అనేది మంచి టైం మనకి. మరి ఇది ఎలా చేసుకోవాలి, ఏంటి, మరి ఫాస్ఫరస్ అండ్ మెగ్నీషియం ఇవన్నీ మొక్కలకి మన ఇంట్లో ఉన్న వస్తువులతో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ CI000. సో ఇప్పుడు నేను ఒక సొల్యూషన్ తయారు చేస్తున్నాను. దేనికి అనుకుంటున్నారు చూద్దాం రండి. మన భారతీయులు వ్యవసాయం మొదలుపెట్టిన కాడి అతి పురాతనమైనదండి ఇది. ఈ ఇప్పుడు నేను చూపించేది చాలా చాలా ఓల్డ్ ఎన్ డేస్లో వాడేవాళ్ళు అన్నమాట. అదే పద్ధతి అంటే ఇలా కెమికల్స్ వాడేవాళ్ళు కాదండి, వెనక భూమిలో ఉండే న్యాచురల్ క్రీములు అవన్నీ బతకటానికి న్యాచురల్ వాడేవాళ్ళు. ఇంట్లో ఉన్న బెల్లం అంత ముక్క తీసుకొని ఎక్కువ నీళ్ళల్లో కలపండి. సో చిన్న చిన్న పూలు ఉన్నాయి, సీజనల్ పూలు ఉన్నాయి అంటే కనుక మీరేం చేయాలంటే ఒక వెల్లుల్లిపాయ కూడా కొట్టివేయాలి ఇందులో. సో బెల్లము వెల్లుల్లిపాయ కలిపిన మిశ్రమం సీజనల్ ఫ్లవర్స్ అంటే ఈ సీజన్లోనే ఉండి వచ్చే సీజన్లో ఉండవు, లేదంటే అన్నిటికీ వేసినా పర్వాలేదండి, దానివల్ల నష్టమేమీ లేదు. నేను ఇక్కడ నాకు మందారాలు, కనకాంబరాలు, తర్వాత గులాబీలు ఎప్పుడు పూసే పూలు. సో బెల్లం మిశ్రమాన్ని తీసుకున్నా, వెల్లుల్లిపాయ కూడా కొట్టి వేస్తే అందులో ఉండే మన ఫాస్ఫరస్ అంటే కొద్ది మోతాదులోనే ఉంటుంది గార్లిక్లో ఫాస్ఫరస్, కానీ అది మనకి మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. సో మొక్కలకి ఇది వెనకటి నుంచి కాంబినేషను, బెల్లం అండ్ వెల్లుల్లిపాయ కాంబినేషన్ మనకి ఆర్గానిక్ రెమెడీ అన్నమాట. ఫ్లవర్స్ బాగా రావటానికి, సాయిల్ బాగా ఏమంటారంటే
మంచిగా చేయటానికి. కార్బన్ కూడా బాగుంటుంది ఈ బెల్లంలో, అలాగే గార్లిక్లో సల్ఫర్, కొద్ది మోతాదులో ఫాస్ఫరస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇవి యాంటీ మైక్రోబియల్, మైక్రోబ్స్ రాకుండా, ఫంగస్ రాకుండా కాపాడుతుంది, సాయిల్లో ఆపేస్తుంది అన్నమాట. మీకు తెల్ల చెద అట్లా వస్తుంది చూడండి ఒక్కోసారి, అవన్నీ భూమిలో ఇంచే కదా వచ్చేది, అవి రాకుండా ఈ సొల్యూషన్ ఆపుతుంది. సో అందుకనే బెల్లము వెల్లుల్లిపాయ మిశ్రమం పెడతారు. నేను ఇక్కడ ఈరోజు ఓన్లీ బెల్లం మిశ్రమాన్ని వాడుతున్నాను, ఎలాగైనా చేయొచ్చు. సో దీన్ని కొంచెం కొంచెం మాత్రమే వేయాలి, ఒక గ్లాస్ గ్లాస్ అట్లా పోసుకుంటూ రావాలి. తర్వాత రేపు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తాను, న్యాచురల్ ఐటమ్ తోటి మన ఫ్లవర్స్ బాగా ఎట్లా రావాలని. సో అది కూడా మీరు పాటించండి. సో ఐటమ్స్ నా దగ్గర లేక నేను ఇవాళ నేను చూపించలేకపోయాను. సో ఇది పెట్టినాక ఒక వారం రోజులు అట్లా ఏది వాడకుండా, ఇప్పుడు ఇవన్నీ న్యాచురలే కాబట్టి ఎలాంటి ఫ్లవర్స్కి నష్టం ఉండదండి, ప్లాంట్స్కి. ఇంకా మనం బ్యాక్టీరియా, వైరల్స్, ఇప్పుడు యాంటీ ఫంగస్ అన్నీ ఆపగలుగుతున్నాం బెల్లం మిశ్రమంతో. సో చూడండి, అన్నీ మొగ్గల మీద ఉంది కానీ పొద్దునే కోసేస్తారండి, ఒక్కటి ఉంచరు. ఏమి ఎన్ని పూయించిన బయట మొక్కలు అట్లా ఎంత చేసినా కూడా ఈ జనాలతో తట్టుకోలేకపోతున్నాయి మొక్కలు. ఇంట్లోకి వెళ్దాం రండి, అట్లా టూర్కి వెళ్ళి వచ్చేసరికి మొత్తం ఓన్లీ గ్రీనరీ మిగిలింది, ఫ్లవర్స్ అన్నీ పాడైనవి. సో ఇదే రైట్ టైం అనుకొని నేను మళ్ళీ ఇది చేస్తున్నాను. రేపేమో ఇంకొకటి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, అది కూడా బాగుంటుంది. మన ఫుడ్ పారేసే ఫుడ్ తోటి మనం ఫ్లవర్స్ బాగా పూయించుకునేది ఎలాగో అనేది నేను చూపిస్తాను. బాగా పచ్చదనం ఉండేదండి, కొంచెము తగ్గించాము. ఇదివరకు బాగా చెట్లు ఉండేవి, మెయింటెనెన్స్ చేయలేక కొంచెం తగ్గించాను. చూడండి, ఒక్క పువ్వన్నా లేదు, అందరు కోసేసుకుపోయారు. ఇప్పుడు ఇది వచ్చినాక ఒక 10 రోజుల తర్వాత నేను మీకు మళ్ళీ వీడియో షార్ట్ తీసి చూపిస్తా, చెట్టు నిండా పూలతోటి అందంగా, మీకు అప్పుడు నేను మళ్ళీ వీడియో తీస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి.